मध्य टीडीपी एंपी केस नानी बीजेपी एंपी सीएम रमेश मध्य ट्वीट वार पॉलिटिकल हीट पेंचिंदे टीडीपी की सीएम रमेश एकनाथ शिंदे नानी व्याख्यलु चेयटम मुंदु मी कुटुंब व्यवहारालु पार्टीलो लोकलोकलो सरिचेसुकोंडनि रमेश कौंटर इव्वडंतो एदो जरुगुतुंदन्न अनुमानं मोदलैंदि मूडेळ्ल मुंदु वरकु ओके पार्टीलो उन्न इद्दरि मध्य ग्याप रावडानिकि कारणालेंटि व्यक्तिगत विभेदाल निजंगाने वारु चेसुकुन्न आरोपणल्लो वास्तवं उंदा अने चर्च जरुगुतुंदि గతంలో సీఎం రమేష్ కేసినేని నాని టీడీపీ గూటివారే సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడైతే కేసినేని నాని విజయవాడ లోక్సభ ఎంపీ అయితే కేసినేని నాని కంటే సీఎం రమేష్ పార్టీలో సీనియర్ రమేష్ 2004 ఎన్నికల కంటే ముందు నుంచే టీడీపీకి పరోక్షంగా సహకారం అందించేవారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు 2004 నుంచి 2010 వరకు టీడీపీ ఆర్థిక కష్టాల్లోనూ పాలు పంచుకున్నారు అందుకే చంద్రబాబు రెండుసార్లు సీఎం రమేష్ను రాజ్యసభకు పంపించారు ఇక 2014 లో పార్టీలోకి వచ్చిన కేసినేని నానికి రెండుసార్లు విజయవాడ నుంచి ఎంపీ అయ్యే అవకాశం చంద్రబాబు ఇచ్చారు అయితే 2019 ఎన్నికల తర్వాత సీఎం రమేష్ టీడీపీని వదిలి బీజేపీలో చేరగా నాని మాత్రం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు ఇద్దరూ అధికార వైసీపీపై గట్టిగానే పోరాడుతున్నారు అయితే కేసినేని తీరు ఈ మధ్య టీడీపీ అధినాయకత్వానికి పలు అనుమానాలు కలిగిస్తోంది ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అసలు పార్టీలోనే ఉంటారా లేదంటే మారుతారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అయితే సీఎం రమేష్ కేసినేని నానికి మధ్య విభేదాలు తలెత్తడానికి పార్టీ అగ్రనాయకత్వమే కారణమని చెబుతున్నారు ఇప్పటికీ సీఎం రమేష్ టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని కేసినేని నాని అనుమానం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని సందేహిస్తున్నారు కేసినేని బీజేపీ పెద్దలను ఎవరిని కలిసినా వెంటనే చంద్రబాబుకు సమాచారం అందుతోందట తన నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కొందరిని కలిసేందుకు కేసినేని నాని ప్రయత్నించినా దానికి వేరే రంగును పులిమారన్న అనుమానాన్ని కేసినేని నాని పెంచుకున్నారు ఇదే వారి మధ్య గ్యాప్ కి కారణమైందనే ప్రచారం జరుగుతోంది అంతేకాదు బీజేపీలోకి కేసినేని నాని వెళ్లకుండా సీఎం రమేష్ అడ్డుపడుతున్నారన్న సందేహం కూడా ఉందట టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి టీజీ వెంకటేష్ పదవీకాలం పూర్తయింది ప్రస్తుతం సీఎం రమేష్ ఒక్కడే ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు కేసినేని బీజేపీలో చేరడాన్ని సీఎం రమేష్ ఇష్టపడకపోవడం ఏకంగా ఓ లోక్సభ సభ్యుడు కమలం తీర్థం పుచ్చుకుంటే టీడీపీకి నష్టం జరగడమే కాకుండా ఢిల్లీలో తనకు పోటీదారుడవుతారని భావిస్తున్నారట ఈ కారణాలతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు ఇదే పరోక్ష యుద్ధానికి కారణమైందని చెబుతున్నారు అందుకే సీఎం రమేష్ను ఏకనాథ్ షిండేతో నాని పోల్చగా ఆయన కూడా ఘాటుగానే బదిలిచ్చారు మొత్తం మీద సీఎం రమేష్ కేసినేని నాని రాజకీయ వైరం రాబోయే కాలంలో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి